ఇది పాల కంపెనీ. ఇది మెట్రో ప్యాలెస్. ఇది వైట్ ప్యాలెస్. నెక్స్ట్ వచ్చేది ఇంకా అంధకారంలో ఉన్న మున్సిపాలిటీ ఏరియా. ఇది వైట్ ప్యాలెస్. ఎందుకో ఈ ఏరియా అంటే అంత ఇష్టం లేదేమో జనాలకు, ఈ లీడర్లకు. ఇక ఇది వాటర్ ట్యాంక్, తాండూరుకు వాటర్ అందించే వాటర్ ట్యాంక్. విలియమున్ ఏరియా. అలాగే ఈ అంధకారంలో లారీలు రోడ్ పైన పార్కింగ్. దీన్ని ఎవడు పట్టించుకోవాలి ఏంది? ఇక లారీలు, రెండు లారీలు రోడ్డు పైన పార్కింగ్. ఎవడైనా చీకట్లో వస్తే సచ్చుడే, యాక్సిడెంట్ అయ్యి సచ్చుడే. మళ్ళా వాడు తాగి వచ్చి గుద్దుకొని చచ్చిపోయినని ఇది ఒక బదలాం. చెప్పండి దీని పరిస్థితి, దీన్ని ఎవడైనా పట్టించుకునే లీడర్ ఉన్నాడా? ఇక విలియమున్ చౌరస్తా, విలియమున్ చౌరస్తాకి వస్తే కూడా ఇంకా లైట్లే లేవు. అంటే ఈ యొక్క దుర్భర పరిస్థితిలో ఉన్నాం మన తాండూరు కాన్స్టెన్సీ. ఇక ఇది విలియమున్ చౌరస్తా. ఇక ఇది హైదరాబాద్ రోడ్డు. అంధకారమే ఎటు చూసినా. ఇక తాండూరు వచ్చేసింది, లైట్లు స్టార్ట్ అయినాయి. అంటే విలియమున్ చౌరస్తా దాటితేనే లైట్లు. ఇక ఇక్కడి వరకు ఓకే. ఇది ఇప్పుడు ఇది తాండూరు స్టార్ట్ అయింది. అందరికీ సలాం, నమస్కారం. పై న్యూస్ కు స్వాగతం. నేను రిజ్వాన్, మహమ్మద్ ముస్తఫా రిజ్వాన్. అందరికీ నమస్తే, నా పేరు విజేందర్. విజేందర్, నువ్వు ఏమో ఇప్పుడు ఒక కథనం చెప్పినావు. నువ్వు స్ట్రీట్ లైట్లు మన విలియమున్ స్కూల్ నుండి ఎన్టీఆర్ నగర్ వరకు. అంటే నేను ఎన్టీఆర్ కాలనీ నుంచి, అంతారం నుంచి తాండూరు వెళ్తుంటే, వెళ్తున్నప్పుడు ఏమైందంటే మొత్తం చీకటి, బ్లైండ్. రోడ్ మీద పోతున్నా కానీ నేను ఏడవుతున్నా అర్థం కాలేదు. అచ్చా, స్పాట్ లో నా మొబైల్ తీసిన, ఒక వీడియో తీసిన. ఎక్కడికి వెళ్ళంటే మన క్లబ్ ఉంటుంది కదా, ఆ క్లబ్కి వెళ్ళి విలియమున్ చౌరస్తా వరకు తీసిన. అది మీకు ఇస్తా, మీరు ఒకసారి అప్లోడ్ చేయాలని ఎందుకంటే ఆడ లిటరల్లీ అంటే ఏం కనిపిస్తలేదు. ఈ రోజు నువ్వు చూసినావు అని చెప్తున్నావు. అవును, ఇన్ని రోజులు నేను వేస్తే నువ్వు నమ్మలేవు కదా. నేను నైట్ జర్నీ ఎప్పుడు చేయలేదు నా ఈ రోడ్ లో. అంటే నేను సాయంత్రం వరకు నేను ట్రైన్. ముఖ్య విషయం చెప్తా దాంట్లో విషయం, అడవి పందులు. అడవి పందులు తిరుగుతున్నాయి. ఇదిగో వీడియో చూడు, ఇగో దీనికి అటాచ్ చేసిన నేను. పాము చూడు ఎంత పెద్దగా ఉంది, నువ్వు చూడు పాము. అది కొండ చిలువ, అంత పెద్ద పాము. అయితే అంత చీకట్లో కూడా అక్కడ స్థానికంగా యాక్చువల్లీ ఎన్టీఆర్ నగర్ వాసులు చాలా అంటే పెద్ద వాళ్ళు ఉంటారు, భయభ్రాంతులకు ఎందుకు గురవుతున్నారు. మరి ఏమన్నారంటే వాళ్ళు హోటళ్లలో అక్కడక్కడ పనిచేసేవాళ్ళు, చీకట్లో ఆడవాళ్ళు వస్తుంటారు, నడుచుకుంటూ వస్తుంటారు. అయితే వాళ్ళు భయభ్రాంతులకు గురవుతున్నారు. మళ్ళా ఇక్కడ క్లబ్ ఉంది కదా టిఆర్సి, ఆ టిఆర్సి క్లబ్ దగ్గర అయితే బొచ్చడు కుక్కలు ఎవరు వస్తే చాలు గై వరుతాయి అవి. మరీ దానికి చాలా భయభ్రాంతులకు గురవుతున్నారు. నేను ఎన్నిసార్లు చెప్పినా, నేను ఎన్నిసార్లు మొత్తుకున్నా నేను మన అది స్ట్రీట్ లైట్ వేయాలని చెప్పి. అయితే ఇప్పుడు నీకు అర్థమవుతుంది అనమాట. అన్న నేను లిటరల్లీ చూసిన విలియమున్ చౌరస్తాకి ఎటువంటి లైట్ లేదు, ఏం లేదు, బ్లైండ్. ఇంకేమేమి చూసినావు విజేందర్? మూడు లారీలు అదే రోడ్ పై, ఒకటే లైన్ లో మూడు లారీలు ఒకటే లైన్ లో. ఎవడన్నా పొరపాట్ల స్పీడ్ గా ఊరికి వెళ్ళాలి, ఇప్పుడు తట్టపల్లి తిరుమావిడి వరకు వెళ్తా ఉంటారు ఈ నైట్ టైమ్ లో, వాళ్ళకి పని చేసుకొని స్పీడ్ వెళ్తా ఉంటారు. యాక్సిడెంట్ అయితే
తాగి చచ్చిపోయిండని రిపోర్ట్ ఇస్తారు అంతే గాని ఇది నేను ఎక్స్టెండ్ చేద్దాం లైట్లు వేద్దామని అన్నారన్న. నేను నాకైతే చాలా బాధ అయింది. ఇది లారీల గురించి చెప్తా. మన తాండూరు కాన్స్టిట్యూన్సీ ఏంటంటే సహజ వనరులు దొరికే ప్రదేశం. ఇదేంది మళ్ళా క్యాపిటల్ సిటీ. ఇంత అయినా కానీ చాలా వెనుకబడి ఉన్నాం. భారతదేశానికి క్యాపిటల్ సిటీ బాంబే ఎట్లనో ఈ మన తాండూరు మన తెలంగాణ ఫైనాన్షియల్ క్యాపిటల్ సిటీ తాండూరే. అయితే విజేందర్ లారీల గురించి చెప్పాలంటే లారీల వాళ్ళది అసలు తప్పు లేదు. నిజంగా చెప్తున్నా నేను, అసలు తప్పు లేదు లారీల వాళ్ళ. ఎట్లా అయితే చెప్తా, వాళ్లకు స్థానికంగా లారీ పార్కింగ్ లేదు. మరి వాళ్ళు ఎక్కడ నిలబెడతారు? అయితే వాళ్లకు లారీ పార్కింగ్ ఉంటే అది మున్సిపల్ ఆఫీస్ అయిపోయింది. అయితే లారీ పార్కింగ్ వాళ్ళకి లారీ పార్కింగ్ వాళ్ళకి స్థలం చూపించాల్సిన అవసరం ఉంది. మరి వాళ్ళకి అక్కడ ఫెసిలిటీస్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు అక్కడ ఏర్పాటు చేసినట్లయితే విజేందర్ వీళ్ళు రోడ్ల మీద ఎందుకు నిలబడతారు చెప్పు. ఇప్పుడు మనకు తాండూరులో చాలా కలుషం పెరిగిపోయింది. అయితే మరి రోడ్లు కూడా ఖరాబ్ అవుతున్నాయి ఓవర్ రోడ్ వల్ల. మళ్ళీ వాళ్ళకి లారీ పార్కింగ్ లేదు. దీని వల్ల ఏమైతుందంటే ఇవన్నీ సమస్యలు వస్తున్నాయి కదా. దాని గురించి వాళ్ళు కూడా తమ వంతుగా మన లారీ అసోసియేషన్ వాళ్ళు, ఓనర్స్ అసోసియేషన్ వాళ్ళు, డ్రైవర్ అసోసియేషన్ వాళ్ళు, కలెక్టర్కు, మళ్ళీ డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ అథారిటీకి, మన ఎస్పీకి ఒక్కొక్క వినతి పత్రాన్ని ఇచ్చారు. మేము రోడ్ వేయం, డిఎస్పీ కూడా ఇచ్చారు. అయితే మేము ఓవర్ రోడ్ వేయమని చెప్పి ఇది చాలా మంచి స్వాగతించాల్సిన విషయం ఉన్నది. వాళ్ళు మా మానవతా దృక్పథం వాళ్ళు చూపిస్తున్నారు, మనం కూడా చేసినాం. వెరీ గుడ్. అయితే మంచిది. అయితే వాళ్లకు గత్యంతరం లేక నిలబెడుతున్నారు కానీ అయితే మనకు అధికారులు, నాయకులు, అధికార యంత్రాంగము స్పందించాల్సిన అవసరం ఉంది విజేందర్. ఇక్కడ మానవతా దృక్పథాన్ని మనం అవలంబించాల్సిన అవసరం ఉంది. వాళ్ళ అవసరాలను తీర్చాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అయితే అది కాకుండా ఉంటే మళ్ళీ ఇటువంటి యాక్సిడెంట్లు కానీ నువ్వు చెప్తున్నట్లు ఎంత చీకటి ఉంది, ఎంత చీకటి ఉంది చూడు. చూడు నువ్వు ఈడికెళ్ళి మన విలియమ్మ చౌరాస్తాకి వెళ్ళి ఈడ ఏడైతే మన లారీ పార్కింగ్ ఏర్పాట్లే, లారీ పార్కింగ్ వరకు ఈ గత సంవత్సరం 25 యాక్సిడెంట్లు అయి చనిపోయిన రిపోర్ట్ కూడా ఉంది. అంటే రూట్లు జనాలు చెప్తారు, మేము ఇట్లా లెక్కలు చెప్పి చెప్తాం భయ్ ఎవరెవరు చచ్చిపోయినారు, ఏ ఊర్లతో సహా ఊర్లతో సహా చెప్తున్నారు. నిన్న కూడా నాకు ఫోన్ చేసి భయ్ ఇది యాక్సిడెంట్ స్పాట్ అయిపోయింది, ఇది దయచేసి దీన్ని వీడియో తీసి ఒక అధికారులకు షేర్ చేద్దాం అని అంటా ఉన్నారు. అంటే అధికారులు, అధికార యంత్రాంగం స్పందించాల్సిన అవసరం ఉంది. ఎంతైనా ఉంది. అయితే నువ్వు చెప్తున్నట్లు విజేందర్ విలియమ్మన్ స్కూల్ నుండి రోడ్ ఎక్స్టెండ్ చేసి ఎక్కడి వరకు అయితే ఇప్పుడు 2 తోవలు ఉన్నాయి కదా పెద్దమ్మల రోడ్, అక్కడ వరకు మరి లారీ పార్కింగ్ ఏర్పాటు చేస్తున్నారు కదా. అక్కడ ఒక అది ఏమంటారు దిష్టి బొమ్మ లాగా పెట్టారు కదా ఊరు. అయితే అటువంటి అక్కడి వరకు రోడ్ వైడనింగ్ మరి డివైడర్ ఏర్పాటు చేసి స్ట్రీట్ లైట్ గా మార్చాల్సిన అవసరం ఉంది. వెంటనే స్పందిస్తారని మేము కూడా నమ్ముతున్నాం. ఇప్పుడైనా మీరు స్పందిస్తారని ఈ వీడియో చూపెట్టండి. ఎందుకు ఈ వీడియో చూస్తే మీకు అర్థమైతుంది ఏర్పాటు చేయాలా వద్దా. ఓన్లీ ఇదంతా చూసుకో. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ లో మనం వేసినాము అంత రాంగ్ రూట్ ఎట్లా పోతున్నారు, ఎందుకు పోతున్నారు. ఓన్లీ విలియమ్మన్ నుంచి ఈ ఎన్టీఆర్ కాలనీ వరకే చూసుకో. ఒకసారి అధికారులు మరి నాయకులు తిరిగితే తెలుస్తుంది. వీడియోని చూసుకోండి భయ్. మేమేమి టైం పాస్ చేస్తలేము, సచ్చిలేసి మాకు పని లేక వాళ్ళు మనల్ని పిచ్చోళ్ళు అనుకోని విజేందర్. వాళ్ళ ఉసురు నాకు తలగకోక, వాళ్ళ ఉసురు నాకు ముట్టకోక, వాళ్ళ రాయి నాకు తలగకోక, వాళ్ళ శాపం నాకు తలగకోక, నేను నరకంకే పోక విజేందర్. కానీ జనాల కోసం మనం మంచి చేస్తలేమా చెప్పు. నేను నరకం పోతే ఈ జనాల సమస్యను ఎవరు పరిష్కరించాలి? అందుకే చెప్తున్నా. ఇప్పుడు నాయకులు ఉండని ఎవరికైనా గానీ అమ్మో మా నాయకులు ఓ పూలల్లో పెరిగిన వాళ్ళు ఉన్నారు అనుకునే టోళ్ళకి ఏమైతే తెలుసా, అమ్మో మా నాయకుని పని చెప్తారా, వాడంతా ఇదే అన్నట్లయితారు కదా. వాళ్ళందరు ఉసురు నాకు ముట్టని, వాళ్ళ పెండ్లం పిల్లల ఉసురు నాకు ముట్టని అంటున్నా కదా, నేను నరకంకే పోని. కానీ ఇప్పుడు మన తాండూరు డెవలప్ కావాల్సిన అవసరం ఉందా లేదా? ఎంతైనా ఉంది, ఎంతైనా 100% అన్నా నీకు తెలియదు. నేనైతే అన్నా మన తాండూరు నుంచి లక్షల కోట్ల ఇన్కమ్ వస్తున్నా. అవును, ఎక్కడ పోతున్నాయి మరి? ఏమైతుందో ఏమో. జిఎస్టీ విపరీతమైన జిఎస్టీ. మన తాండూరే ఎక్కువ భరిస్తుంది, ఎక్కువ పేమెంట్ చేస్తుంది రాయల్టీ. అవును,
సిమెంట్ ద్వారా వచ్చేది. ఇవన్నీ ఉన్నా మనం ఇంత వెనకబడి ఎందుకు? బంక్లు ఎన్ని ఉన్నాయి తెలుసా? తాండూరా తెలియదు, తాండూరు కాన్సెన్సీ, కాన్సెన్సీ కాదు ఓన్లీ తాండూరా 70 నుంచి 100 అబాబా పెట్రోల్ బంక్లు చూడు. ఇంత ఉన్నా గానీ మనం ఎందుకు ఇంత